బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు తాండవిస్తున్నాయి. నాడు బాబు జగన్ ను జైల్లో పెట్టారని, నేడు చంద్రబాబును జైల్లో ఉంచారంటూ ఏపీ ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. తాజా ఏపీ నాటకీయ రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి. చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉండగా టీడీపీ నేతలకు బ్రాహ్మిణి రంగంలోకి దిగి భరోసా కల్పిస్తున్నారు. టీడీపీ రాజకీయాలకు ములాఖత్ వేదికైనట్టుగా తెలుస్తుంది. ఇక బ్రాహ్మిణి చంద్రబాబుతో ములాఖత్ అయ్యి టీడీపీ క్యాడర్ ను నడిపిస్తున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. దీంతో మోత మోగిద్దాం అంటూ టీడీపీ శ్రేణులకు పార్టీ పిలుపునిచ్చింది. ఏపీ సీఎం జగన్ కు టీడీపీ శ్రేణుల గొంతుక వినపడాలని పిలుపునిచ్చారు. ఏపీ రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు తాండవిస్తున్నాయి. నాడు బాబు జగన్ జైల్లో పెట్టారని, నేడు చంద్రబాబును జైల్లో ఉంచారంటూ ఏపీ ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. తాజాగా ఏపీ నాటకీయ రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి. చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉండగా టీడీపీ నేతలకు బ్రాహ్మిణి రంగంలోకి దిగి భరోసా కల్పిస్తున్నారు. టీడీపీ రాజకీయాలకు ములాఖత్ వేదికనట్టుగా తెలుస్తుంది. బ్రాహ్మిణి చంద్రబాబుతో ములాఖత్ అయ్యి టీడీపీ క్యాడర్ ను నడిపిస్తున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. దీంతో మోత మోగిద్దామంటూ టీడీపీ శ్రేణులకు పార్టీ పిలుపునిచ్చింది. ఏపీ సీఎం జగన్ కు టీడీపీ శ్రేణుల గొంతుక వినపడాలని పిలుపునిచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు తాండవిస్తున్నాయి. నాడు బాబు జగన్ ను జైల్లో పెట్టారని, నేడు చంద్రబాబును జైల్లో ఉంచారంటూ ఏపీ ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇక తాజా ఏపీ నాటకీయ రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైట్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, అసలు బాబు ఇప్పట్లో బయటికి వచ్చే అవకాశం ఉందంటారా? కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే రోజు రోజుకి అనేక పరిణామాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏపీ రాజకీయాలు మొత్తం కూడా చంద్రబాబు అరెస్టు, ఆయన ఫ్యామిలీ చుట్టే పరిభ్రమిస్తున్నాయి. ఎందుకంటే దాదాపుగా ఈ రోజు వరకు కూడా 20 రోజులు చంద్రబాబు నాయుడు సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే ములాఖాతులు జరుగుతున్నప్పటికీ, పార్టీ నేతలతో మాట్లాడుతున్నప్పటికీ కూడా పార్టీ పరిస్థితి ఏంటనేది మాత్రం ఇక్కడ అర్థం కాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 5 అక్టోబర్ కూడా చంద్రబాబు నాయుడుకి రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. అదేవిధంగా సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన తర్వాత కూడా ఆ క్వాష్ పిటిషన్ మీద 3 అక్టోబర్ విచారణ జరుపుతామని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు సంబంధించి ఏదైతే హైకోర్టులో జరుగుతున్న విచారణలన్నీ కూడా ఇప్పటికీ సాగు జరుగుతున్నాయి తప్ప దాని నుంచి ఏ విధమైన రిజల్ట్ అయితే కనిపించట్లేదు. ఒక్క నారా లోకేష్ సంబంధించి స్కిల్ స్కామ్ కేసులో ముందస్తు బెయిల్, అంటే 4 వరకు కూడా ఆయనను అరెస్ట్ చేయవద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ మరోవైపు చూసుకుంటే కనుక ఇన్నర్ రింగ్ రోడ్ కు సంబంధించి పోలీసులకు, సిఐడి అధికారులకు సహకరించాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో సిఐడి అధికారు 41A నోటీసుల కింద లోకేష్ కి ఢిల్లీ వెళ్లి మరీ నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఈ నోటీసుల మీద లోకేష్ వచ్చి సమాధానం చెబుతారా లేదనేది చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ లోకేష్ సమాధానం చెప్పకుండా, సంతృప్తి చెందకుండా అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా నేతలు చెప్తున్నారు, అధికారులు చెప్తున్నారు. అయితే అరెస్ట్ చేసే ముందు తమకు ఇన్ఫార్మ్ చేయాలని చెప్పేసి కూడా కోర్టు చెప్పడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఏపీలో రాష్ట్ర రాజకీయాలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పరిస్థితి అయితే ఆగమ్య గోచరంగానే ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. దీంతో మొత్తం కూడా క్యాడర్ అంతా కూడా ఏం చేయాలా, ఎవరి ఆదేశాల మేరకు పనిచేయాలని అయితే అర్థం కాని పరిస్థితులు అయితే పార్టీ నేతలు, క్యాడర్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే జిల్లాలో చాలా చోట్ల ఆందోళన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు, ధర్నాలు జరుగుతున్నప్పటికీ కూడా పెద్దగా దానికి స్పందన రావడం లేదు అనేది కూడా తెలుస్తుంది. అదేవిధంగా బాబు అరెస్ట్ తర్వాత పార్టీలో స్పందన చాలా అనూహ్యంగా ఉంటుందని చెప్పేసి కూడా పార్టీ నేతలు భావించారు. కానీ ఇప్పటికీ కూడా ఆ స్థాయిలో స్పందన రావడం లేదు, ముఖ్యంగా పార్టీ క్యాడర్ నుంచే రావడం లేదనేది మాత్రం అక్కడ పార్టీ నేతలే
మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా సూచనలు డైరెక్షన్స్ ఇచ్చినప్పుడు కూడా క్యాడర్ పెద్దగా బయటికి రాని పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక చంద్రబాబు అరెస్ట్ తర్వాత ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఒక చుక్కలనేది లావలాగా అలా వెళ్ళిపోతూనే ఉంది. ఎవరు డైరెక్షన్ ఇవ్వాలి, ఎవరు ఏ కార్యక్రమాలు చెప్పాలి అన్న దాని మీద ఒక క్లారిటీ అనేది లేకుండా పోవడంతో పార్టీ నిస్తేజంగా స్తబ్దుగా ఉందని చెప్పొచ్చు. వెన్నెల శ్రీనివాస్, మనం చూసుకున్నట్టయితే లోకేష్ అరెస్ట్ కూడా తథ్యం అంటున్నారు, మరి లోకేష్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? ఖచ్చితంగా ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం అయితే సీఐడి అధికారులు కావచ్చు లేకుంటే అధికార పార్టీ వైసీపీ నేతలు చెప్తున్నది ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఖచ్చితంగా అక్కడ ఎవరైతే మాజీ మంత్రి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ పాత్ర ఖచ్చితంగా ఉంది, అందుకు తగ్గ సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. అదొకటే కాదు, లోకేష్ దగ్గర ఆయన పిఏగా ఆయన అనుచరుడిగా పనిచేసిన కిలారి రాజేశే ఇప్పుడు కీలకం అబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే ఏదైతే స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కేసు కావచ్చు, లేకపోతే ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి కావచ్చు, ఇవన్నిటి కూడా చూసుకుంటే గనక ఏవైతే ఈ లావాదేవీలు అక్రమ లావాదేవీలు జరిగాయని అంటున్నారో సీఐడి అధికారులు, వీటి వెనక కిలారి రాజేష్ హస్తం ఉంది, అదేవిధంగా చంద్రబాబు నాయుడు పిఏ పెండ్యాల శ్రీనివాస్ హస్తం ఉంది, మనోజ్ బాజ్పేయి హస్తం ఉంది అని చెప్పేసి కూడా సీఐడి అధికారులు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వీరి మీద కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇద్దరైతే చంద్రబాబు నాయుడు పిఏ శ్రీనివాస్ కావచ్చు, మనోజ్ బాజ్పేయి కావచ్చు, వాళ్ళు ఇద్దరైతే దేశం విడిచి పారిపోయారని చెప్పేసి కూడా సీఐడి అధికారులు చెప్పడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే గనక ఇప్పుడు ఈ కేసులో కూడా లోకేష్ అరెస్ట్ ఖచ్చితంగా అవుతారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే సీఐడి అధికారులు అందుకు అనుగుణంగానే పూర్తి స్థాయిలో స్కెచ్ వేసుకున్నట్టు కూడా అంటే తగిన సాక్ష్యాలన్నీ కూడా సేకరించడం జరిగింది. ఎందుకంటే గత 2 ఏళ్ల నుంచి కేవలం ఈ 3 కేసుల మీదనే సీఐడి అధికారులు లోతుగా పరిశీలన జరిపారు, లోతుగా విచారణ జరిపారు, అన్ని కూడా సాక్ష్యాలన్నీ సేకరించారు. సాక్ష్యాలు సేకరించిన తర్వాతనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ గానీ ఇప్పుడు జరగబోయే ఏదైతే లోకేష్ అరెస్ట్ ఉండవచ్చు అని చెప్తున్నారో, లోకేష్ అరెస్ట్ కూడా ఉంటుందని ఖచ్చితంగా చెప్తున్నారు. అయితే ఇందుకు కోర్టు కూడా చెప్పింది, అరెస్ట్ చేసే ముందు తమకు ఒకసారి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పింది. కాబట్టి దీన్ని బట్టి చూసుకుంటే కనుక ఖచ్చితంగా లోకేష్ అరెస్ట్ ఉండబోతుందని మాత్రం మనకి తెలుస్తుంది. వెన్నెల, అయితే ప్రధానంగా ఇప్పుడున్న పరిస్థితిలో పార్టీ పరిస్థితి ఏంటంటారు, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎన్నెలా చూస్తున్నాం కదా, ముందు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ కాకముందు ఒకలా ఉంది, ఇప్పుడు ఒకలాగుంది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ కాకముందు చంద్రబాబు నాయుడు పాదయాత్ర రోడ్ షోలు చేసుకుంటూ వెళ్ళారు, అదేవిధంగా లోకేష్ యువగలం పాదయాత్ర పేరుతోనే పాదయాత్ర కొనసాగిస్తున్న పరిస్థితి, క్యాడర్ను ఉత్తేజపరిచే కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. అయితే ఈ కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు అరెస్ట్ తర్వాత నిస్తేజంగా మారిపోయిన పరిస్థితి, ఎక్కడ కూడా క్యాడర్ రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేసిన ధర్మిల ఎక్కడ కూడా అవైతే సంఘటన అయితే కనిపించలేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక భయం పట్టుకుంది, చంద్రబాబు నాయుడు లాంటి అధినేతనే లోపల వేశారు, జైల్లో ఉంచారు, 20 రోజులు గడిచిపోతుంది, ఒకవేళ తాము కనుక అరెస్ట్ అయితే తమ పరిస్థితి ఏంటనే ఒక ఆందోళన వారిలో వ్యక్తమవుతుంది. అంతేకాదు నేతలు, పార్టీకి సంబంధించిన నేతలు కూడా అదే ఆందోళనలో ఉన్నారు, అది అధినాయకులకే దిక్కులేని పరిస్థితుల్లో ఒకవేళ తాము ఇరుక్కుంటే తమ పరిస్థితి ఏంటనే ఒక భయం కూడా వారిని వెంటాడుతున్న పరిస్థితి. అందుకోసమే అదికే తెలుగుదేశం పార్టీకి చెందిన క్యాడర్ అంతా కూడా ఒకవైపు మౌనంగానే ధర్నాలు చేస్తుంది, నిరాహార దీక్షలు చేస్తుంది, ఏదైతే పార్టీ పిలుపునిస్తే ఆ పార్టీ కార్యక్రమాలు కేవలం శాంతియుతంగానే చేస్తున్నారు తప్ప ఎక్కడ ఆందోళన కానీ దాడులు కానీ జరుగుతున్న చేస్తున్న పరిస్థితి అయితే కనిపించట్లేదు. మనం ముందు నుంచి చూస్తాం తెలుగుదేశం పార్టీ ఒకసారి ఆందోళనకు పిలిపిస్తే కదా దూకుడుగా వ్యవహరిస్తుంది, కానీ ఇక్కడ ఆ పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే అసలు చంద్రబాబు నాయుడునే లోపలేసి 20 రోజులు అయిన తర్వాత ఇప్పటికీ బయటికి రాని పరిస్థితి, ఎప్పుడు వస్తారో బయటకు తెలియదు. అదేవిధంగా లోకేష్ను కూడా అరెస్ట్ చేస్తే నెక్స్ట్ ఏంటి, అసలు పార్టీ పరిస్థితి ఏంటి, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్ష